విశాఖపట్నాన్ని నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒక సుందరమైన నగరం, మంచి వాళ్లకు మారుపేరు ఈ నగరం. ఇంకో పక్కన ఈ నగరంలో అమరావతి రాజధాని అయితే విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేసి ఐటీ నగరంగా హబ్గా తయారు చేయాలని ఫిన్టెక్ కు ప్రారంభోత్సవం చేశాం. మిలినియం టవర్స్ ని కట్టాం, అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చాం. ఈరోజు అన్ని పోయే పరిస్థితికి వచ్చాయి. లోలు షాపింగ్ మాల్ వస్తే దాన్ని తరివేస్తే వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో మేము అడుగు పెట్టమని. తెలంగాణలో ఉత్తరప్రదేశ్లో వాళ్ళు కట్టే పరిస్థితికి వచ్చారంటే ఈ ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గుడో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నంలో 5 ఏళ్లలో 3 సార్లు సిఐ కాన్ఫరెన్స్ పెట్టాం. 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే విధంగా ఒప్పందాలు చేసుకొని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇవన్నీ కూడా పోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క టూరిజం కోసం వైజాగ్ ఉత్సవాలు పెట్టాం, అరకు బెలూన్ ఫెస్టివల్స్ పెట్టాం, వైజాగ్ హ్యాచింగ్ ఫెస్టివల్ చేశాం, హుడా సెంట్రల్ పార్క్ని, అదే మరి గురజాడ కళాక్షేత్రాన్ని, హుడా చిల్డ్రన్ థియేటర్, ఇవన్నీ కూడా మనం నియమించాం. నేను అడుగుతున్న ఒక్క చిన్న పని విశాఖపట్నంలో మీరు చేశారని అడుగుతున్నా. 5 ఏళ్లలో ఎవరైనా సరే అధికారంలోకి వస్తే ఒక ఆశ ఉంటుంది, మళ్ళీ అధికారం పోయిన తర్వాత ఏం చెప్పుకోవాలని ఆలోచిస్తాం. ఈ 5 ఏళ్లలో ఎలాంటి చిన్న కార్యక్రమం కూడా చేయలేని చెత్త పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.